ఏంటి ఎంత లేటుగా వచ్చో? ఈరోజు ఆఫీస్ హాఫ్ డే అని తెలుసుగా, ఇంకో 3 గంటల ఆఫీస్ అయిపోతుంది. రాత్రి లేట్ అయిందని చెప్పానుగా, బీపీ కార్డు వచ్చాడా? రాలేదులే. పేపర్ చూసావా? రాత్రి బ్యాంక్ రాబర్ జరిగిందట. నా ప్రాబ్లమ్స్ చూసుకోవడానికి నాకు టైం సరిపోవటం లేదు. మళ్ళీ ఊళ్ళో గొడవలేని నాకెందుకే? మా అమ్మ ఏమో తీర్థయాత్రలకని వెళ్ళింది. మా పని పిల్ల ఒక రోజు వస్తే 3 రోజులు డమా రాదు. వెరీ సిక్నింగ్ యార్. ఇంటి పని అంతా నేనే చూసుకోవాలి. దానికి తగ్గట్టు మా కింద ఇంటి ముసలోడు చెప్పానుగా, సంత దొరికితే చాలు అడ్డం పడిపోతాడు. వాడు ఎక్కిలి నవ్వు వెదవ కబుర్లు ఇరిటేటి. అక్కడి నుంచి ఆఫీస్కి వస్తే బీప్ కార్డుతో సంట. అసలు ఏం ఉచ్చు? ఎంతసేపు నువ్వు వచ్చి? సార్ సార్ నేనే సార్. కరెక్ట్ టైంకి వచ్చాను సార్. కదే సార్ నా సాక్ష్యాలు ఎందుకు? ఇందాక నీ సీటు ఖాళీగా ఉంటాం నేను చూశాను. అది నేను జస్ట్ అకౌంట్ సెక్షన్ లో ఫైల్ కావాలని వెళ్ళాను, అప్పుడు మిస్ అయ్యంటా. అబద్ధాలు ఆడకు. దిస్ హాస్ బికమ్ ఎ హ్యాబిట్ విత్ యూ. ఇఫ్ యూ రిపీట్ దిస్ ఐ విల్ హ్యావ్ టు టేక్ యాక్షన్. సారీ సార్. టేక్ దిస్ యాజ్ ఎ లాస్ట్ వార్నింగ్. బోడి విడిచి 600కి గంట కాదు కదా, 3 గంటలు లేట్ వచ్చినా పర్వాలేదు. అయినా అయినా నేను డబ్బు కోసం జాబ్ చేస్తున్నాను అనుకుంటున్నాడా? మా కూళ్ళో బోల్డ్ అంత డబ్బు ఉంది, ఏదో జస్ట్ టైం పాస్ కోసం. ఏమండి మీకు మొన్న ఇచ్చిన ఫైల్ ఇవ్వండి. ఆయన దేశంలో వీడి తప్పితే నాకెవడు ఉద్యోగం ఇవ్వడం అనుకుంటున్నాడేమో. వీడికి నా గురించి తెలియదు. నా మార్క్ లిస్ట్ చూస్తే టాటా బిర్లాలే కళ్ళ కత్తుకుని తీసుకుంటారు. కిర్లోస్కర్ కంపెనీకి అప్లై చేశాను, అది కానీ దొరికిందంటే వీడిని సస్పెండ్ చేయడం ఏంటి? నేనే రాజీనామా లెటర్ రాసి ఇప్పుడు మొఖాను కొట్టేస్తాను. ఏమనుకున్నాయా? అప్లికేషన్ ఎప్పుడు పెడుతున్నావు? ఎల్లుండి లాస్ట్ డే. అయ్యయ్యా మర్చిపోయాను, ఫోటోలు కూడా తెచ్చుకోవాలి. నేను ఇప్పుడు ఫోటో స్టూడియోకి వెళ్ళొస్తాను, అంతవరకు నా పని అటెండ్ అవ్వు. ఆ బీపీ గార్డ్ వస్తే? ఇప్పుడే కదా వచ్చాడు, అంతలో రాడు. ఒకవేళ వస్తే? వస్తే ఆ కిటికీలో నుంచి దూకమని చెప్పు. ఆఫీస్కి ఒకరోజు సెలవైనా దొరుకుతుంది. ఐల్ సీ యూ లేటర్. కొంచెం చూసుకో ప్లీజ్. ఇట్రండి.
అటు వెళ్ళినట్టున్నారు. దేనికైనా మంచిది, మనం చుట్టూ తిరిగి వెళ్తే బెటర్. అసలు అసలు పోలీసుని చూసి మీరెందుకు పారిపోతున్నారు? చాలా దూరం వచ్చేసినట్టున్నామే, తొందరగా వెళ్తే బెటర్, లేకపోతే చీకటి పడిపోతుంది. మోటార్ బైక్ కూడా లేదు, ఎలా? నేను అడిగేది పోలీసుని చూసి మీరెందుకు పారిపోతున్నారని. నేను ఒక దొంగని, భయపడాల్సిన అవసరం లేదు. ఏ పరిస్థితుల్లో దొంగ మారని చెప్తాను. చిన్నతనంలో మా అమ్మకి చాలా జబ్బు చేసింది. డాక్టర్ దగ్గరికి వెళ్తే కనీసం 2000 అవుతుందన్నారు. ఆయన వాళ్ళందరి దగ్గరికి వెళ్ళాను, ఎవరు నాకు హెల్ప్ చేయలేదు. అప్పుడు అమ్మకి ఏదో అయిపోతుందని భయంతో మెడికల్ స్టోర్లో మందులు దొంగిలిస్తుండగా పోలీసులు నన్ను పట్టుకుని బాస్టల్ స్కూల్లో పెట్టారు. ఆ సిచ్యువేషన్లో తప్పనిసరిగా నేను దొంగ మారాను. సినిమా నేను చూసా. సినిమానా? చెప్తా ఉంటే నాకు ముందుగానే తెలిసిపోతా ఉంది. సినిమాలో ఇలాగే మీరు డబ్బున్న వాళ్ళందరూ ఇంతేనండి, మీకేమి అమ్మా నాన్న ఏ కష్టం లేకుండా అన్ని చూసి పెడతారు. నా ప్రాబ్లమ్స్ గురించి చెప్తుంటే మీకు సినిమా లాగా అనిపించింది. అయినా సినిమా మాత్రం ఏముంది, జీవితం చూసే కదా తెస్తున్నారు. అది కరెక్ట్. అయినా నా ప్రాబ్లమ్స్ గురించి మీకు చెప్పాల్సిన అవసరం ఉంది. పదండి, మిమ్మల్ని సిటీ దగ్గర దిగబట్టి నా దారిని వెళ్తాం. మీరు అనవసరంగా దీన్ని పెద్ద విషయం లేకపోతే ఏంటండి, నా ప్రాబ్లమ్స్ గురించి చెప్తుంటే మీరు సినిమా అంటారు. లేదు, నేను కావాలన్న లేదండి. మీ స్టోరీ వినగానే పేరు గుర్తు రావటం లేదు. మొన్న రీసెంట్ గా పిక్చర్ చూసాను, దాంట్లో ఐఎమ్ సారీ అబౌట్ వాట్ ఐ సెడ్. ఐ షుడెంట్ హావ్ సెడ్ ఇట్. ఐఎమ్ వెరీ సారీ అండి, ప్లీజ్ మన్నించండి. పర్లేదులేండి, పదండి. మీ పేరేంటండి? చందు. ఐఎమ్ సత్య. హలో. చచ్చిపోయింది సార్, చచ్చిపోయింది సార్. ఏం పామురా ఇది? వడపాము సార్. విషం పాము? అవును సార్, విషం ఉంటా. నాగు పాము కన్నా విషం ఉంటుందా? అవును సార్. ఎవరు చంపుంటారు? తెలియదు సార్. ఏం పర్లేదు, వచ్చి ఈ అడవిలో బ్రిడ్జ్ ఎవరు కట్టారు? ఏమో నాకేం తెలుసు. దీని బాలకొని చూస్తుంటే నాకేదో భయంగా ఉంది.
నేను నడుస్తున్నాను కదా, నేను ఎక్కడెక్కడ కాలు పెడతానో అక్కడ పెట్టి వచ్చేసి అంతే.